never mind. Oh, హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 5తో కానీ 25తో కానీ 15తో కానీ 125తో కానీ ఈజీగా ఏ విధంగా మల్టిప్లై చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్. గుణించాలి, కాకపోతే ఈ ట్రిక్ వర్కౌట్ కావాలంటే ఖచ్చితంగా మనం తీసుకునే సంఖ్య సరి సంఖ్య మాత్రమే ఉండాలి. బేస్ సంఖ్య ఉంటే మాత్రం ఈ ట్రిక్ వర్కౌట్ కాదు. చూద్దాం మరి. 58 × 5 చూడండి, ఇది సరి సంఖ్య. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే 58ని 2తో భాగించాలి. అదే ఒక టైంలో బేస్ సంఖ్య ఏందనుకో అది భాగించడానికి వీలు కాదు కాబట్టి ఇది వర్కౌట్ కాదు. 2×2 = 4, 2×9 = 18, ఎంత వచ్చింది? 29. మనం చివరిలో 0 కలపాలి, అంతే. ఇదే ఆన్సర్. మరి ఎన్ని డిజిట్ నెంబర్నా వర్కౌట్ అవుతుందంటే అవుతుంది. 2 అయినా అవుతుంది, 3 అయినా అవుతుంది, 4 అయినా అవుతుంది, ఎన్ని ఉన్నా. సరే ఇంకోటి చూద్దాం. 848 × 5 మన ముందు 848 × 2. 2 అంటే 2×2 = 2, ఎంత వచ్చింది? 424. సో మనం ఏం ఆడియాలి? 0. ఇయే ఆన్సర్. నెక్స్ట్ మనం 25తోటి ఏ విధంగా ఇంటి చేయాలని చూద్దాం. 240 × 25 చూడండి, మనకు 5 × 5 = 25 మనకు తెలుసు. ఇక్కడ మనం ఇక్కడ దేనితో డివైడెడ్ బై చేసినాం? 2తో. ఇప్పుడు మనం ఇది 5² కాబట్టి 25 2² ఇవ్వాలి, అంతే. 2² ఎంత? 4. ఇది యాజ్ ఇట్ ఈజ్. 240ని మనం ముందేం చేయాలంటే 245ని ఇక్కడ 2² 4 కదా, 4తోటి భాగించాలి. 4×24 = 0. సో ఎంత? 60 వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 2 జీరోలు యాడ్ చేయాలి. ఇక్కడ ఏం చేసినాం? 5 1 డిజిట్ నెంబర్ కాబట్టి 1 జీరో యాడ్ చేసినాం. 25 ఎంత? 2 డిజిట్ నెంబర్ కాబట్టి 2 జీరోలు యాడ్ చేసినాం. సో ఇంకోటి చూద్దాం. 368 × 25 3×4 4×9 = 36 4×8 సో 92. ఏం చేయాలి? 2 జీరోలు యాడ్ చేయాలి, ఇంతే. సో ఇప్పుడు మనం 125తో ఇంటు చేద్దాం. 88 × 125 చూడండి, 125 అంటే ఎంత? 5³. 5×5×5. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? 2³. 2³ ఎంత? 8. ఇప్పటికి మీకు అర్థమైందనుకుంటా. ఈ 88 ఉంది కదా, 88ని దేంతో అంటే 2³ అంటే ఎంత? 8. 8తో భాగించాలి. 8 × 8 = 8 ఎంత? 11. ఈ 11 వచ్చింది కదా, 11 ఇది ఎన్ని డిజిట్ నెంబరు? 3. కాబట్టి 3 జీరోలు అడిగింది, ఇంతే. సో నెక్స్ట్ చూద్దాం. 328 × 125 328 × 8 8×4 = 32 సో ఎంత వచ్చింది? 41. 41 3 జీరోస్ యాడ్ చేయండి. ఇది వరకు క్లియర్ అయిపోయింది. ఎంత? 5తోటి 25తోటి 125తోటి, మిగిలినంతా 15. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, ఇంత ఈజీగా మాత్రం ఉండదు. 32 × 15 చూడండి, 32 × 15 మనం ఫస్ట్ ఏం చేయాలంటే 32 తీసుకోవాలి, ప్లస్ 32/2 చేయాలి. 2×2 = 16. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 48. సో ఈ 48
ఇక్కడ 2 డిజిట్ నెంబర్ అని 2 జీరోస్ అడియదు, 1 జీరో మాత్రమే అడియాలి, 15 మాత్రం. సో ఎంత? 480. ఇంకోటి చూద్దాం, 140 × 15, 140. ఇది క్లియర్. తర్వాత ప్లస్ 140/2, 2 ఇక్కడ కట్ చేయండి, 2 ఏళ్ళ 0, ఎంత? 70. ఎంత వస్తుంది? 0 11 1 2 10, 2 10 0 అడియండి. సో ఇక్కడ మన భిన్నాల ప్రకారం ఇది ఇక్కడ 1 ఉంది అని అదంతా కాసావ్ చేసి మాత్రం చేయకండి, డైరెక్ట్ వచ్చిన దాన్ని మాత్రం యాడ్ చేసుకోండి ఇక్కడ ఒకటి మాత్రం. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఈరోజు దీర్ఘచతురస్రం గురించి వీడియో చేయాల్సి ఉంది, కానీ టైం లేకపోవడం వలన ఈ వీడియో చేస్తున్నా. సారీ, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.